ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం అంటే అవకాశం లేదు. అసలుకి ఈ రాష్ట్రంలో ప్రజలు ఎమర్జెన్సీలో ఏమైనా ఉన్నారా అంటే ఇంత నిర్బంధం, ఇంత దుర్మార్గం ఎందుకు? ఈ రాజ్యాన్ని ఏమన్నా ప్రజలు కోల్దొయ్యడానికి కుట్రవన్నీ కత్తులు కటారులు తీసుకొని తిరుగుతూ ఉన్నారా? నైజాం సర్కార్ మీద ప్రజానీకం ఏ విధంగా అయితే తిరుగుబాట్లు చేసి నైజాం సైన్యాన్ని తరిమివేసి గ్రామాల్లో ఉన్న దొరల్ని తరిమేస్తే పట్టాలకు పారిపోయి తలదాసుకున్నట్టుగా ఆ పరిస్థితులు అంటే కూలిపోయే నిజాం సర్కార్ కూలిపోయే సందర్భంలో ఏ విధమైన స్థితులు ఉన్నాయో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ స్థితిని ఫీల్ అవుతున్నాడా? ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆఖరికి బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు సొంత ఊర్లలోకి వచ్చేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నాడు. దేనికి సంకేతం ఇదంతా? ఒక అత్యంత అవినీతి పరుడు, అసమర్థుడు, పిరికివాడు అయినటువంటి పాలకుడు ఈ రాష్ట్రంలో ఉంటే ప్రజలకు ఏ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి దానికి ఇది చక్కని నిదర్శనం. అందుకనే కాళరాత్రి అనుకుంటుంది విజయ్ గారు, కాళరాత్రి అనుకుంటుంది చీకటి శాశ్వతంగా ఉండిపోయిద్దని. కానీ ఆ చీకటి ఎంతసేపు అంటే ప్రభాత వెలుగులతోటి విద్యుల్లతలు అలా అల్లుకునే వరకు మాత్రమే ఆ చీకటి ఉంటుంది. తెల్లవారుజామైంది, వచ్చేస్తుంది ప్రభాత భానుడు, రాబోతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు రూపంలో ఈ రాష్ట్రానికి మరో వెలుగు రాబోతూ ఉంది, మళ్లీ వెలుగు రాబోతూ ఉంది. ఇది చీకటి శాశ్వతం అనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సైకోప్యాచ్. వైసీపీలో అందరు కాదండి, ఈ రోజు వైసీపీలో నాకు తెలిసినంత వరకు మోర్ దాన్ 60% ఓటేసినటువంటి వాడు, ఓట్లు వేయించినటువంటి వారు, ఓట్లు వేసుకున్నవారు, వేయించుకున్నటువంటి చట్టసభల్లో కూర్చున్నటువంటి వారు మోర్ దాన్ 60%. ఈ దుర్మార్గం ఏంటి, ఈ వినాశనం ఏంటి? ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి జరిగింది, తెలుగుదేశం పార్టీకి జరిగింది, లేకుంటే తటస్థంగా ఉన్నటువంటి మేధావుల మీద జరుగుతూ ఉంది. రేపటి రోజు మనవంతే కదా అని చెప్పేసి భయంతో వణికిపోతా ఉన్నారు. ఈ దానికోసం ఈ ప్రజానీకం వస్తున్నటువంటి తీరును చూసి మన భవిష్యత్తు ఏమిటి అనేటువంటి భయంతో కంపించిపోతా ఉన్నటువంటి పరిస్థితి, ఇది దుర్మార్గం అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి వైసీపీలో వచ్చింది. ఎందుకంటే వైసీపీ పార్టీలో సైతం జగన్మోహన్ రెడ్డి ముఠాని అంటే జగన్మోహన్ రెడ్డి అనుకూల ముఠాన్ని ధిక్కరించి లేదా దాన్ని వ్యతిరేకించి వాళ్ళ తప్పులను బయట పెడితే వైసీపీకి ఓటేశాడే వేసిన వాడైనా వేయించిన వాడైనా ఆఖరికి ఓట్లు వేయించుకొని ఏదో ఒక సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి అయినా సరే, వాళ్ళు జడ్పీటీసీలైనా ఎంపీటీసీలైనా రకరకాల వాళ్ళందరూ కూడా చాలా నిర్బంధాలకి గురైనటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. పొంగనూరులో అయితే ఏకంగా కొండారెడ్డి కొట్రెడ్డి ఒక జడ్పీటీసీ, పొంగనూరు రాక్షసుడు ఎర్రచందనం స్మగ్లర్ లకు తలకాయ లాంటి, ఎర్రచందనం స్మగ్లర్లకు తలకాయ లాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తప్పుల్ని మాట్లాడాడని, భార్యాభర్తలను ఏ విధంగా హింస పెట్టారు అనేటువంటిది వైసీపీలో వాళ్ళు రాష్ట్రం అంతా చూశారు. వైసీపీలో అనేక ప్రాంతాల్లో సర్పంచ్లుగా పోటీ చేయబోతే, ఎంపీటీసీలుగా పోటీ చేయబోతే వాళ్ళందరినీ ఏ విధంగా నిర్బంధించి ఏ విధంగా పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరించారు అనేటువంటిది మనం చూస్తూ వచ్చాం. అందుకనే ఇప్పుడు మిగిలింది ఎవరంటే పోలీస్ అధికారులు. పోలీస్ అధికారుల మీద కూడా దిగువ స్థాయి పోలీసుల్లోనూ ఇంత నీచాలు, ఇంత దుర్మార్గాలు చేయలేనటువంటి పోలీసుల్లోనూ చాలా వ్యతిరేకత వస్తూ ఉంది. వారి మీద కూడా కేవలం పోస్టింగ్ల కోసం రాజుగారిని మెప్పించి ఏ విధంగా అయితే దుర్మార్గులు గతంలో సైన్యంలో ఉండేటువంటి అధికారులు వాళ్ళ మెప్పు కోసం ప్రజలను ఏ విధంగా పీడించేవాళ్ళు, ఏ విధంగా దుర్మార్గాలు చేసేవాళ్ళు, ఆ విధంగా ఈరోజు పోస్టింగ్ల కోసం పోలీసులు ఆ స్వార్థపు పార్శ్వాన్ని తాకి చేస్తున్నటువంటి దానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది అసహించుకుంటున్నారు. 80% పోలీసులు ఈరోజు అసహించుకుంటున్నారు. అయితే అసహించుకున్న వాడికల్లా హక్కులు ఉండి సావు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఒక బానిస వ్యవస్థ, బ్రిటిష్ వాడు వదిలిపోయినటువంటి ఒక బానిస వ్యవస్థ కొనసాగుతున్నది. ఇంకా ఏ అంశమైనా ఉంది అంటే అది పోలీస్ వ్యవస్థలో, అది పైన వాడు ఏం చెబితే కింద వాడని చచ్చినట్టు చేయాల్సిందే. వాడి విసెక్షన్ ఉండదు, ఇక వాడి విసెక్షన్లో ఇది తప్పు ఇది రైట్ అని మాట్లాడే అధికారం ఉండి సావదు. ఆ బానిసత్వం వల్ల వాళ్ళు మాత్రమే ఈరోజు తలకాయ ఎంచుకొని ఉంటున్నారు తప్పించి ఇష్టంగా ఎవరు చేయట్లేదు. ఇది ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో
విజయసాయి రెడ్డి లాంటి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి, ఆ కొడాలి నాని లాంటి ఈ పరిస్థితులన్నీ బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశాడు, దొరికిపోయాడు, అందుకే జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తప్పు చేసినట్టేనా? నేరస్తులు ఉంటారు, దొంగలు ఉంటారు, హంతకులు ఉంటారు, ప్రజల కోసం పోరాడినటువంటి జాతి పితల్లాంటి వారు, ఒక జాతిని మేల్కొనిపెట్టినటువంటి వారు, ఒక జాతికి మేలు చేసేవారు అందరూ ఉంటారు జైలు. ఈరోజు కాదు, 1860-70 సంవత్సరాల్లోనే ఆ కాలంలోనే పుట్టి పెరిగినటువంటి అనేక సూత్రాల్లో మనకి 19వ శతాబ్దం మొదట్లోనే ఫెడరల్ కాస్ట్లో చెగ్గు వేరే ఒక మాట చెప్తారు. ఒక దుర్మార్గుడు, ఒక అవినీతి పరుడు, ఒక నీచుడు పాలకుడైనప్పుడు ప్రజలు పోరాటంలోనైనా మరణించాలి లేదా జైళ్లలోనైనా ఉండాలి. ఈరోజు అంతకంటే నీచమైనటువంటి, అంతకంటే దుర్మార్గమైనటువంటి, అంతకంటే పరమ కిరాతకుడైనటువంటి ఈరోజు పాలకుడు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాడు. ప్రజాస్వామ్యం ముసుగులో, ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వాన్ని మించినటువంటి దుర్మార్గం ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఎవరికి ఎవరికక్కడ ఈరోజు మిడ్ డే మీల్